హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ క్యాలీఫ్లవర్ పచ్చడి క్యాలిఫ్లవర్ని ఈ విధంగా పువ్వులుగా విడగొట్టుకోవాలి వేడి నీళ్ళలో ఈ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి వెంటనే వడగట్టుకోవాలి ముక్క మెత్తబడకుండా వెంటనే చల్లటి నీళ్లు పోయాలి ముక్కలను ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి పన్నెండు నిమ్మకాయలు రసం తీసి గింజలు లేకుండా వడగట్టి ఉంచాలి క్యాలీఫ్లవర్ ముక్కలు తడి లేకుండా ఆరినాక నిమ్మకాయ రసంలో ముక్కలను వేసి ఒక గంట సేపు నాననివ్వాలి నిమ్మకాయ రసంలో ముక్క నానబెడటం వల్ల ముక్క గట్టి పడుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్లో ముప్పా గిద్దుడు ఉప్పు గిద్దుడి కారం హాఫ్ స్పూన్ పసుపు మిక్సీ పట్టిన పౌడరు వేయాలి అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ ఇంగువ కరివేపాకు వేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేశాను తాలింపు చల్లారినాక పచ్చడిలో కలుపుకోవాలి తాలింపు చల్లారింది పచ్చడిలో కలుపుతున్నాను తాలింపుని పచ్చడికి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రోజంతా పచ్చడిని కదలపకుండా అలాగే ఉంచాలి నెక్స్ట్ డేకి ఈ విధంగా నూనె పైకి తేలి ఉంటుంది క్యారీఫ్లవర్ పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనిని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది